నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెం ఇవాళ విడుదల కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10:30 గంటల నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎంపీలు, సిరి రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరు కానున్నారు. అయితే హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు లేదా అన్నది క్లారిటీ లేదు. సుమారు 200 మంది దాకా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్తున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న ఎన్టీఆర్ జన్మించారు. ఆ తర్వాత స్వయం కృషితో సినీ రాజకీయ రంగాలలో తనదైన చెరగని ముద్ర వేశారు. చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక 100 రూపాయల నాణ్యాన్ని ముద్రించింది. ఈ నాణ్యంపై మార్చి 20న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నాణ్యం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ తో రూపొందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ను రాష్ట్రపతి ముందు ప్రదర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేస్తారు. మరోవైపు ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యాయి. రాష్టంలో ఓటర్ జాబితా తయారీలో అక్రమాలు బయటపడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. రాష్టపతి భవన్లో ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల కార్యక్రమం అనంతరం ఆయన ఈసీఏ కార్యాలయానికి వెళ్తారు. ఓటరు జాబితాలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారులకు ఆధారాలను సైతం ఎన్నికల సంఘానికి అందించనున్నారు. అలాగే వైసీపీ నేతలు కూడా పోటీగా ఎన్నికల సంఘ అధికారులను కలవనున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన 100 స్మారక నాణ్యం ఇవాళ విడుదల కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10:30 గంటల నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సాంస్కృతిక కేంద్రంలో విడుదల చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, మంచిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. అయితే ఈ రోజు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటంతో 100 రూపాయల నాణ్యాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది రాష్ట్రపతి భవన్ లో. దీనికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానం రావడంతో కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో కూడా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఆ కార్యక్రమం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవబోతా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన ఏదైతే ఉందో రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాల పైన కూడా ఆయన ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఏపీలో అడ్డగోలుగా కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని ఆరోపణ టీడీపీ చేస్తా ఉంది. లక్షలాది సంఖ్యలో నకిలీ ఓట్లు కూడా చేర్చుకున్నారు. అధికార పార్టీ నేతలకు స్థానికంగా ఉన్న వాలంటీర్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ కూడా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఓట్లు తొలగించడంతో పాటు అనుకూలమైన ఓట్లను
చేర్చుకున్నారు, నిబంధనలు పాటించకుండా కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని జరుపుతున్నారనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణగా ఉంది. ఇప్పటికే అనేక సార్లు అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదనలు చేయటం జరిగింది. దానితో పాటు ఇటీవల కొన్ని ఆధారాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడంతో కూడా రాష్ట్రంలో జరిగిన ఓటర్ల జాబితాలోని అక్రమాలపై సిఈసి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలను చేస్తూ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కీలక అధికారిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే తరహా పరిస్థితి అనంతపురం జిల్లాలో ఎదురైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇప్పటికే కొన్ని కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో అధికార దుర్వినియోగానికి పాల్గొన్న బిఎల్ఓస్ కావచ్చు, ఇతర అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ఇది ఇంకా చాలా మంది పైన నిర్ణయం చేయాల్సి ఉంది. చాలా తక్కువ మంది పైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోరు. వాస్తవానికి 50-60 లక్షల ఓట్ల విషయంలో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించిన సౌలభ్యాన్ని హక్కుని ఖచ్చితంగా కల్పించాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఇక్కడ ఏదైతుందో ఎన్నికలకు నియమావళిని అతిక్రమించి దొడ్డిదారిని కూడా దొంగ ఓట్లను ఫేక్ ఓట్లను చేర్పించే ప్రయత్నం చేస్తా ఉంది. జీరో డోర్ నెంబర్ పైన 100ల సంఖ్యలో ఓట్లు ఉండటం, ఒకే డిజిట్ పైన 10ల సంఖ్యలో ఓట్లు ఉండటం, వీటితో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకు సంబంధించిన ఓట్ల వివరాలను సేకరించి ఆ ఓట్లను వారికి తెలియకుండానే తొలగించడం, ఇట్లా అనేక అక్రమాలకు స్థానిక వాలంటీర్ వ్యవస్థ ద్వారా బిఎల్ఓలను కలుపుకొని ఈ పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా చట్టవిరుద్ధమైన పని. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పదే పదే చెప్తూ వచ్చారు. ఇటీవల ఏదైతుందో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా జరిగిన తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా ఇలాంటి అక్రమాలకే ఫేక్ ఐడి కార్డులతో, ఓటర్ ఐడి కార్డులతో కావచ్చు, ఫేక్ ఓటర్లతో కూడా విచ్చలవిడిగా స్వైర వ్యవహారం చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మేము సమర్పించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఓట్ల అక్రమాల పైన సీరియస్ గా దృష్టి పెట్టి యాక్షన్ ప్లాన్ ఉండాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఓట్ల అక్రమాల్లో చదివిస్తున్నటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, అదేవిధంగా కొంతమంది బృందం సభ్యులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు కూడా చంద్రబాబు వెళ్ళబోతున్నారు. దానికి ముందుగా కూడా రాష్ట్రపతి భవన్ లో జరిగే ఎన్టీఆర్ చిత్రపటంతో ఉన్న 100 రూపాయల నాణ్యానికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా టీడీపీ అధినేతతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. మనీషా, థ్యాంక్ యూ. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన 100 రూపాయల నాణ్యాన్ని, స్మారక నాణ్యం ఇవాళ విడుదల కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 10:30 గంటల నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో విడుదల చేస్తారు. ఈ కార్యక్రమం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎంపీలు, సినీ రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేస్తున్న సన్నిహితులు హాజరు కానున్నారు. సుమారు 200 మంది దాకా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్తున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న ఎన్టీఆర్ జన్మించారు. ఆ తర్వాత స్వయం కృషిని రాజకీయ రంగాలతో తనదైన చెరగని ముద్ర వేశారు. చిరస్థాయిగా నిలిచిపోయాల ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ 100 రూపాయల నాణ్యాన్ని ముద్రించింది. ఈ గిద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ,
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్టీఆర్ కి సంబంధించి 100 రూపాయల కాయిని ఈ విడుదల చేయడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం 10:30 రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ సందర్భంగా ఒక కాయిన్ 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇప్పుడు ఢిల్లీ చేరుకున్నారు. 10:00 రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఎన్టీఆర్ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చేసినటువంటి కృషికి గాను కేంద్ర ప్రభుత్వం సత్కారం చేయబోతుంది. మరి ఎన్టీఆర్ కుమార్తె మృతుపాటి బృందేశ్వర్ ఇప్పటికీ పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపారు. మరి ఈ నేపథ్యంలో ఒక 200 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. మరి ఆయన ఈ కార్యక్రమం తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. విజయవాడ సెంట్రల్ అలాగే విశాఖపట్నం పరుచూరు ఉరవకొండ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఒక సాక్ష్యాధారాలను కేంద్ర ఎన్నికల సంఘం ముందు ప్రదర్శించబోతున్నారు. ఎన్నికల సంఘానికి ఒక నివేదిక సమర్పించబోతున్నారు. సాయంత్రం 7:30 ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారని సమాచారం. ఈ నాణ్యంపై మార్చి 20న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నాణ్యం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ తో రూపొందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ను రాష్ట్రపతి ముందు ప్రదర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేస్తారు. మరోవైపు ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీ వైసీపీ పోటాపోటీగా దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యాయి. రాష్టంలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు బయటపడుతున్నాయని ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల కార్యక్రమం అనంతరం ఆయన ఈసీఏ కార్యాలయానికి వెళ్తారు. ఓటర్ జాబితాలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఎన్నికల అధికారులకు ఆధారాలు సైతం ఎన్నికల సంఘానికి అందించనున్నారు. అలాగే ఇటు వైసీపీ నేతలు కూడా పోటీ పోటీగా ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు.